గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. సో సంక్రాంతి ఘడియల్లో ప్రవేశించాం మనం. సో ఈ మకర సంక్రాంతి అందరికీ కొత్త శుభారంభాన్ని ఇవ్వాలని టీవీ ఫైవ్ మనసారా కోరుకుంటోంది. ఈ సందర్భంగా జపాన్లో అక్కడ సెలవు తీసుకున్నారు స్టాక్ మార్కెట్స్, మనం మాత్రం ఇక్కడ పనిచేస్తున్నాం. సో మనకు సౌత్ ఇండియన్ ఫెస్టివల్ కాబట్టి మకర సంక్రాంతికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఎవరు ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఫెలోస్? ఎనీవే అందరం చక్కగా మంచి సెలబ్రేషన్ టైం ఇది. సో లెట్స్ హోప్ అందరికీ చక్కటి సెలబ్రేషన్ టైం ఇది కావాలని కోరుకుందాం. సో అదర్ ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్జెక్స్ నిఫ్టీ అయితే ఒక 15 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. అదర్వైజ్ షాంఘై అలాగే హ్యాంగ్సెంగ్ ఈ రెండు కొంత వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. సో మన మార్కెట్స్ సంబంధించి ఒక రేంజ్ బౌండ్గా మనం ట్రేడ్ కావడం చూస్తున్నాం. 10,750, 10,900 ఈ వెరీ నేరో రేంజ్ ఆఫ్ 150 పాయింట్స్ రేంజ్లో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. అఫ్కోర్స్ బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ $60 దగ్గర కొంత స్థిరపట్టు అనేది కొంతవరకు మనకు ఓకే. ఎందుకంటే 65 వరకు వెళ్తుంటేనే మళ్ళీ బ్రెంట్ క్రూడ్ పట్ల మనం కొంత ఆందోళన చూపిస్తాం. సో ఐదర్ ఈ 60 నుంచి 55 వైపు వెళ్తుందా లేకపోతే 65 వెళ్తుందా అనేది బ్రెంట్కి సంబంధించి మనకు కన్సర్న్. ఎందుకంటే మన ఇతర మార్కెట్లతో పోలిస్తే మన అవుట్ పెర్ఫార్మెన్స్ కావచ్చు, అండర్ పెర్ఫార్మెన్స్ కావచ్చు ఓన్లీ క్రూడ్కే రిలేటెడ్ డైరెక్ట్లీ, ఇంకా మిగతా అన్నీ కూడా సెకండరీ ఫ్యాక్టర్సే. సో క్రూడ్ ప్రైసెస్ ప్రస్తుతానికైతే ఓకే, స్టేబుల్గా ఉన్నాయి. అండ్ రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఫ్రైడే రోజు మార్కెట్స్కి ఒక స్ట్రాంగ్ Q3ని ఇచ్చింది. సో ఎందుకంటే రెవెన్యూస్ అయితే డెఫినెట్లీ అందరి అంచనాల కంటే మెరుగ్గా వచ్చాయి, బట్ ప్రాఫిట్ మార్జిన్స్ కొంత డిసప్పాయింట్ చేశాయి. అండ్ క్లియర్లీ టీసీఎస్ కంటే ఇన్ఫోసిస్ రిజల్ట్ అవుట్ పర్ఫామ్ చేసింది. సో అందుకనే స్టాక్ కూడా ఈ నెలలో ఇప్పటిదాకా చూస్తే మనం ఒక 6% అవుట్ పర్ఫార్మెన్స్ కంపేర్ టు టీసీఎస్ కనిపిస్తుంది. సో 3.5% పెరిగింది ఈ నెలలో. సో టీసీఎస్ ఇదే నెలలో 2.5% తగ్గింది, అంటే ఒక 6% అవుట్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఈ రిజల్ట్ తర్వాత వాల్యుయేషన్ గ్యాప్ ఏదైతే ఈ రెండు కంపెనీల మధ్య ఉందో టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ తగ్గడం ఖాయం. అయితే లాస్ట్ 10 ఇయర్స్లో చూస్తే మనకు ఇవాళ మింట్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది, టీసీఎస్ రిజెక్ట్స్ ప్రైస్ కట్స్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ న్యూ క్లయింట్స్ అని. సో రైవల్స్ అందరూ కూడా ప్రైసెస్ తగ్గిస్తున్నా కూడా టీసీఎస్ ప్రైస్ తగ్గింపు మీద ఎటువంటి దృష్టి పెట్టకుండా క్లయింట్స్ వాల్యుయేషన్స్ అలాగే మార్జిన్స్ మీద దృష్టి పెడుతూ తన బిజినెస్ని ముందుకు తీసుకెళ్తుందంటూ. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. లాస్ట్ 1 డెకేడ్లో టీసీఎస్ ఇన్ఫోసిస్ ఎలా బిహేవ్ చేశాయి అని ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం చూస్తే టీసీఎస్ మార్జిన్స్ బాగా ఇంప్రూవ్ అయితే ఇన్ఫోసిస్ మార్జిన్స్ లాస్ట్ 10 ఇయర్స్లో బాగా తగ్గాయి. సో ఇది ఈ గ్యాప్ అందుకనే మనకు ఇన్ఫోసిస్కి టీసీఎస్కి మధ్య ఆ వాల్యుయేషన్ గ్యాప్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక లెవెల్స్ వైజ్ చూస్తే మనకు ప్రస్తుతం నిఫ్టీ 10,795 దగ్గర ఉంది. 20 డే మూవింగ్ యావరేజ్ కూడా సుమారుగా ఇక్కడే ఉంది, 10,799. సో 50 డే మూవింగ్ యావరేజ్ 10,699, అంటే ఆల్మోస్ట్ 10,700. అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అండ్ 100 డే మూవింగ్ యావరేజ్ 10,862. సో ఈ లెవెల్స్ మధ్యలో అందుకనే మనకు ఇవన్నీ సుమారుగా 100 పాయింట్ల రేంజ్లోనే ఉన్నాయి. అందుకనే నిఫ్టీ మనకు ఆ రేంజ్ బౌండ్ ట్రేడే కనిపిస్తుంది, బయటికి రాలేకపోతుంది ఆ రేంజ్ నుంచి. మేబీ రిజల్ట్ సీజన్ ఏమైనా డిఫరెన్స్ చేస్తుందా? ఎందుకంటే ఈ వారంలో కూడా మనకు హిందుస్థాన్ యూనిలివర్, రిలయన్స్ అలాగే విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా చాలా నిఫ్టీ స్టాక్స్కి సంబంధించిన రిజల్ట్స్ రాబోతున్నాయి. అండ్ నవంబర్ నెల ఐఐపీ డేటా మాత్రం డెఫినెట్లీ డిసప్పాయింట్ చేస్తుంది, 0.5% గ్రోత్ ఇన్ నవంబర్ మంత్. సో మేబీ హాలిడేస్, దివాళి ఇటువంటివి కొంత ఎఫెక్ట్ చేసినట్లు కనిపిస్తుంది నవంబర్ నెల ఐఐపీని. ముఖ్యంగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్ ఈ రెండు దెబ్బేసాయి, అంటే అటు కన్జంప్షన్ ఇటు ఇన్వెస్ట్మెంట్ రెండు కూడా దెబ్బతిన్నాయన్నమాట. సో అయితే ఎకనమిస్ట్ మాత్రం దీన్ని ఓన్లీ 1 మంత్ ఫినామినాగా, 1 నెల అంశంగానే పరిగణిస్తున్నారు. కాబట్టి లెటస్ సి డిసెంబర్లో ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా, ఎందుకంటే లేకపోతే క్వార్టర్లీ జీడిపి నెంబర్స్ కిందకు వస్తాయి, ఓవరాల్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ జీడిపి గ్రోత్ దెబ్బతినే అవకాశం ఉంది. సో ఇవన్నీ మార్కెట్స్ పరిగణలోకి తీసుకుంటూ ట్రేడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ వీక్లో ఒకవేళ ఈ రేంజ్లోంచి ఏమైనా బయటపడగలిగితే ఓకే, అదర్వైజ్ ఫర్ ది నియర్ టర్మ్ ఇదే రేంజ్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఇంట్రెస్టింగ్లీ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి దగ్గరగా ఉంది, కాబట్టి ఎలా బిహేవ్ చేస్తుంది అనేది కూడా చూడాలి. సో ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి
ఫ్యాక్టర్స్ మనం పరిగణలోకి తీసుకోవాలి షార్ట్ టర్మ్ ట్రేడర్స్? ఇప్పుడే మీరు చెప్పినట్టు మార్కెట్ ఒక రేంజ్ లో స్ట్రక్ అయింది అని చెప్పొచ్చు అండి. సో నా ఉద్దేశంలో 200-day మూవింగ్ యావరేజ్ 10,715 అండ్ స్వింగ్ లో ఇస్ 10,628. సో ఐటీ పాయింట్స్ 90 పాయింట్స్ ఏదైతే ఉందో 10,715 నుంచి 620 వరకు దట్ షుడ్ యాక్ట్ యాజ్ అ డిమాండ్ జోన్ అన్న ఉద్దేశం. అండ్ మనం ఓవరాల్ చార్ట్స్ పరంగా చూస్తే కనుక హయ్యర్ లోస్ ఫార్మేషన్ అనేది చూస్తున్నాం. సో దిస్ ఈజ్ ఇండికేషన్ మనకి న్యూ హై ఆర్ మేబీ స్వింగ్ హై బ్రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పడానికి. సో నా ఉద్దేశంలో యాజ్ లాంగ్ యాజ్ 10,968 కింద ఉన్నంత కాలం కొద్దిగా సైడ్వేస్ జోన్లోనే ఉంటుంది. సో ఆ రేంజ్ అనేది 10,600 అండ్ 10,900గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ బై ఆన్ డిప్స్ కానీ మనకు మార్కెట్ సూచిస్తుంది. అండ్ ఓన్లీ మనకి 200-day కింద 1 or 2 days క్లోజ్ అవుతేనే దెన్ అగైన్ స్ట్రాటజీ అనేది చేంజ్ చేయాలి. అదర్వైజ్ ప్రాబ్లీ బై ఆన్ డిప్స్గా మనం చూసుకోవచ్చు. అండ్ 10,620 ఆర్ మేబీ 10,600 కింద స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. అదేవిధంగా మార్కెట్లో ఏమాత్రం రికవరీ వచ్చి 10,940 ఆర్ 925 ఆ మధ్యలోకి వస్తే కనుక అక్కడ సెల్ కూడా చేయటం ఈక్వలీ ఇంపార్టెంట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడే మీరు అన్నట్టు అవుట్ పర్ఫామ్ చేస్తుంది కంపేర్ టు నిఫ్టీ. అండ్ ఏ రోజు కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా ఇది 20-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవ్వలేదు ఎక్సెప్ట్ ఫర్ 1 day బ్లిప్ వచ్చింది కానీ, బట్ ఐ థింక్ 2nd day ఇమీడియట్లీ రికవర్ అవటం చేసాం. సో 27,155 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక మంచి సపోర్ట్గా మనం సూచిస్తుంది. అండ్ 27,445 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో డెఫినెట్గా ఒక 200, 250 or 300 పాయింట్స్ డిప్ వస్తే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ స్వింగ్లో 26,923 దాని కింద స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ ప్రీవియస్ ఆల్ టైమ్ హై మనం చూస్తే కనుక 28,385. సో ప్రాబ్లీ అది టెస్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో, ఎందుకంటే మొన్న కూడా 27,713 దాకా వెళ్ళటం చూసాం బ్యాంక్ నిఫ్టీ. సో ఒకవేళ 27,800 అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక ఇట్స్ ఆల్మోస్ట్ 500 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. సో ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కన్నా ముందు ఆల్ టైమ్ హై బ్రీచ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో రెండు కూడా బై ఆన్ డిప్స్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇండివిజువల్ స్టాక్స్కి వచ్చేసరికి ఐ థింక్ ఇది ఎలక్షన్ మన రిజల్ట్ సీజన్ కాబట్టి ప్రాబ్లీ వీ షుడ్ బి కేర్ఫుల్. సో రిజల్ట్స్ ఎలా వస్తున్నాయో కేర్ఫుల్గా స్టడీ చేసి ఆ ప్రైస్ బిహేవ్ని బట్టి వీ షుడ్ ఎంటర్. అండ్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో మనం చూసింది ఏంటి అంటే కనుక రిజల్ట్స్ బాగా వచ్చిన కంపెనీస్ తక్కువ పడ్డాయి అండ్ రిజల్ట్స్ బాగా రాని కంపెనీస్ ఎక్కువ పడ్డాయి. సో ఈసారి ఎలా బిహేవ్ చేస్తాయో కేర్ఫుల్గా వాచ్ చేసి ప్రాబ్లీ ప్రైస్ పాయింట్స్ మనకి అట్రాక్టివ్గా అనిపించినప్పుడే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి, అదర్వైజ్ ఈ 1 month కూడా ఇండివిజువల్ స్టాక్స్లో ప్రాబ్లీ ఐ థింక్ ఈవెంట్ బేస్డే వీ షుడ్ ప్లే అని నా ఉద్దేశం. ఫండమెంటల్ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మార్కెట్స్? సో ఒకటండి, మనకి ఇండస్ట్రియల్ అవుట్పుట్ డేటా కొద్దిగా ఇంతకుముందు వసంత్ గారు చెప్పినట్టు కొద్దిగా నెగిటివ్గా వచ్చిందండి, 0.5%, అంటే చాలా బ్లీక్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఆయన చెప్పినట్టు ఇది 1-time ఫినామినా అనేది అనలిస్ట్ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే సేమ్ థింగ్ లాస్ట్ ఇయర్ కొద్దిగా హై బేస్ ఎఫెక్ట్ అంటాం మనము, ఆ బేస్ ఎక్కువగా ఉండేది కాబట్టి అది కొద్దిగా నెగిటివ్గా ప్లే అవుట్ అయింది. బట్ హవెవర్ ఈ రోజు మనకి ఇన్ఫ్లేషన్ డేటా ఉందండి, డబ్ల్యూపీఐ సిపిఐ డేటా రెండు ఉన్నాయి ఈరోజు. సో కొద్దిగా అనలిస్ట్ అయితే కంఫర్టబుల్ లెవెల్స్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ మంత్ కూడా మనకి చాలా పాజిటివ్గా వచ్చాయి నెంబర్స్, కంఫర్టబుల్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ ప్రైజెస్ కూడా మనకి వితిన్ లిమిట్స్లోనే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఆయిల్ కూడా లిమిట్లోకి రావడం ఇదొక పాజిటివ్ అంశం అని చెప్పుకోవచ్చు అండి. కొద్దిగా 9 సెషన్స్ వరకు కొద్దిగా దూకుడు చూపించినా కూడా తర్వాత కొద్దిగా ఈజ్ ఆఫ్ అవ్వడం అనేది మనకు కొద్దిగా కలిసి వచ్చే పాయింట్. ఓవరాల్గా ఇప్పుడున్న ట్రెండ్ అయితే నెక్స్ట్ 2 months వరకు కూడా ఎర్నింగ్స్ అనేది కొద్దిగా డిసైడ్ చేస్తాయండి. సో ఎర్నింగ్స్ వరకు వస్తే మనకి టీసీఎస్ ఇన్ఫీ గురించి మనం మాట్లాడుకున్నాం, వాల్యుయేషన్ రీరేటింగ్ అని జరుగుతుందండి, మనం లాస్ట్ వీక్లోనే మాట్లాడుకున్నాం. సో ఇన్ఫోసిస్ ఐ థింక్ విల్ గెయిన్ ఇన్ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఆ దృష్టిలో కొద్దిగా ఇన్ఫోసిస్ని ఎస్ఐపి మోడ్లో యాడ్ చేసుకునే ప్రయత్నం అయితే డెఫినెట్లీ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ టీసీఎస్ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్, కొత్త పొజిషన్స్ అయితే ఇప్పుడు కొద్దిగా వద్దని చెప్తాను. అండ్ కమింగ్ టు డీమార్ట్ రిజల్ట్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేశాయండి. ఆల్మోస్ట్ 8 or 9 quarters నుంచి చూసుకుంటే కొద్దిగా డిసప్పాయింట్ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు. టాప్ లైన్ కూడా బ్లీక్ గ్రోత్ అని చాలా తక్కువ గ్రోత్ చూపించారు అండ్ మార్జిన్స్ కూడా పెద్దగా ఆశాజనకంగా రాలేదు. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా వాళ్ళ అవుట్లుక్ పాజిటివ్గా కనబడుతుంది కాబట్టి ఐ థింక్ ఎస్ఐపి మోడ్లో యాడ్ చేసుకోవాల్సిన స్టాక్లో మనము డీమార్ట్ కానీ అవెన్యూ సూపర్ మార్ట్స్ని మనం పదే పదే రికమెండ్ చేస్తూ వస్తున్నాం. సో ఐ థింక్ ఇది ఒక మంచి పాయింట్ అవుతుందండి, ఒక చిన్న పాజిటివ్ అక్యుములేషన్ అయితే స్టార్ట్ చేసుకోమని చెప్తాను ఇక్కడ నుంచి. ఈరోజు ప్రైస్ రియాక్షన్ కూడా చూద్దాం, మొన్న ఒక 1.5% వరకు రియాక్ట్ అవ్వడం చూసాం. సో ఓవరాల్గా అక్యుములేట్ చేసుకోవాల్సిన స్టాక్ మంచి స్టాక్ రాంగ్ టైంలో దొరుకుతుంది కాబట్టి ఆ డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 1 week కూడా ఇంపార్టెంట్ అండి, ఈ కమింగ్ వీక్. ఎందుకంటే ఆల్మోస్ట్ పెద్ద నేమ్స్ లైక్ నిఫ్టీ నేమ్స్ అని లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, బజాజ్ కానివ్వండి, ఆల్మోస్ట్ చాలా వరకు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నాయి. సో ఐ థింక్ యూ షుడ్ కీప్ ఏ వాచ్ ఆన్ ఆల్ దోస్ స్టాక్స్ అండి. మంచి స్టాక్స్ని మనం ఐ మీన్ టఫ్ టైమ్స్లో పట్టుకుంటే ఐ థింక్ యూ విల్ గెట్ ఎట్ చీపర్ ప్రైజెస్. సో ఓవరాల్గా దిస్ క్వార్టర్ విల్ బి లైక్ కొద్దిగా గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు అండి. ఎవరైతే మంచి స్టాక్స్లో ఎంటర్ అవుతారో ఐ థింక్ దే విల్ గెయిన్ బెటర్ అనేది నా ఒపీనియన్. సో సంక్రాంతి అంటే సినిమాల పండుగ, సినిమాలు చక్కగా అలరింప చేస్తున్నాయి, 4 సినిమాలు కూడా. ముఖ్యంగా F2 ఈజ్ ఎ క్లియర్ విన్నర్,
ఈ నాలుగు సంక్రాంతి పందెం కోళ్ళలో అండ్ ఫాలోడ్ బై ఎన్టీఆర్స్ బయోపిక్ కథానాయకుడు. సెకండ్ హాఫ్ బాలకృష్ణ యాక్షన్ అద్భుతం. ఫస్ట్ టైం బాలకృష్ణ యాక్షన్ని ఎంజాయ్ చేశాను నేను కూడా. అండ్ క్రిష్ టేకింగ్ ఈజ్ సూపర్, చాలా చక్కగా ఉంది సినిమా, ప్రతి ఒక్కరు చూడాలి కథానాయకుడు. అండ్ అఫ్ కోర్స్ ఫాలోడ్ బై రజనీకాంత్ సినిమా కొద్దిగా వివిఆర్ మాత్రమే నిరాశపరిచింది సంక్రాంతికి. మిగతా మూడు సినిమాలు చక్కగా ఆడుతున్నాయి, థియేటర్స్ అన్ని కళకళలాడుతున్నాయి. గుడ్ సక్సెస్ రేషియో దట్ వే చూస్తే 75% అని చెప్పుకోవచ్చు సంక్రాంతి సినిమాలకు సంబంధించి. చిన్న విరామం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుంటాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ హరికృష్ణ. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, అడగండి హరికృష్ణ. సార్, అరవింద్ గారికి నా క్వశ్చన్, కేపీఐటి క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ లో ప్రమోటర్స్ స్టేట్ ప్లెజ్ లో ఉంది కదా సార్, కొద్దిగా అంటే కేపీఐటి వర్సెస్ హెక్సవేర్ రెండిట్లో ఏది బెటర్ పిక్? క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ వర్సెస్ హావెల్స్ ఏది బెటర్ పిక్ ఒకసారి కొద్దిగా చెప్తారా? సో మనం వాల్యుయేషన్స్ యాంగిల్ లో చూస్తే ఐ థింక్ మీకు క్రాంప్టన్ కొద్దిగా వాల్యుయేషన్ అట్రాక్టివ్ కనబడుతుందండి. కాకపోతే మీరు అన్నట్టు కొద్దిగా ప్రమోటర్ ప్లెడ్జ్ ఉందండి, ఆల్మోస్ట్ 40% ప్రమోటర్ ప్లెడ్జ్ ఉంది. వాళ్ళకు ఉన్నదే తక్కువ, ప్రమోటర్స్ కి ఆల్మోస్ట్ ఒక 34% 35% మధ్యలో ఉంది. దాంట్లో ఒక 40% లైక్ 40% వాళ్ళకున్న హోల్డింగ్ లో 40% హోల్డ్ లో ఉంది, ఐ మీన్ ప్లెడ్జ్ లో ఉంది. నా సజెషన్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కూడా గో విత్ హావెల్స్ అండి, ఎందుకంటే వాళ్ళు ప్రోడక్ట్ లైన్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేశారో చూస్తే దే ఫినామినల్ ఇంప్రూవ్మెంట్ అండి. వాళ్ళు ముందు జస్ట్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కేబుల్స్ నుంచి ఇప్పుడు స్విచ్చెస్, ఐ థింక్ వాళ్ళు కొద్దిగా ఫ్యూచర్ చూసుకుంటే కూడా రిఫ్రిజిరేటర్స్లోకి వచ్చే అవకాశం కూడా కనబడుతుందండి. అండ్ చిన్న అనలిస్ట్ ఎస్టిమేషన్స్ అండి అవండి. మేనేజ్మెంట్ కూడా దాన్ని కొద్దిగా అలాగే సపోర్ట్ చేస్తూ వస్తుంది. నా సజెషన్ గో విత్ హావెల్స్ అని చెప్తానండి. అండ్ కేపీఐటి హెక్సావేర్ బోత్ ఆర్ ఆన్ ద సిమిలర్ లైన్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఐ థింక్ యూ కెన్ పిక్ ఎనీ ఆఫ్ దట్, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే కొద్దిగా కంఫర్టబుల్గా ఉండాలంటే గో విత్ హెక్సావేర్ అని చెప్తానండి. అపార్ట్ ఫ్రమ్ ఐ మీన్ కేపీఐటి కంటే కూడా హెక్సావేర్ కొద్దిగా కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది మీకు. తర్వాత ఈ కాలర్ వైజాగ్ నుంచి శ్రావణ్. హలో సార్, అడగండి శ్రావణ్. సార్, కేఐఓసిఎల్ స్టాక్ 230 రూపీస్ దగ్గర ఉన్నాయి సార్, అదేమన్నా ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా లేదంటే లాస్ బుక్ చేయాలా? అలాగే ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు లంసమ్ ట్యాక్స్ సేవింగ్ కోసం ఒక 2-3 స్టాక్ ఫండ్స్ ఏదన్నా కొద్దిగా. సో ముందుగా కేఐఓసిఎల్ యావరేజ్ అయితే డెఫినెట్లీ వద్దండి. లాస్ట్ 1-1.5 ఇయర్ గా ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 502 నుంచి కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇది. సో ఓన్లీ థింగ్ ఏంటంటే కొద్దిగా కన్సాలిడేట్ అవుతుంది. సో 2 మంత్స్ లో ఇస్ అరౌండ్ 128, ఇప్పుడు 148 ఉంది, మీరు 200 లో కొన్నా అన్నారు. సో నా ఉద్దేశంలో 121 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. అండ్ దీనిలో మధ్యలో కూడా స్పైక్స్ రావటం చూసాం, 170 నుంచి క్లోజ్ టు 250 దాకా. సో అలాంటి స్పైక్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎగ్జిట్ అనే చెప్తాను. నా ఉద్దేశంలో 181 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. సో బిట్వీన్ 180 and 200 ఇన్ కేస్ వస్తే కనుక ఎగ్జిట్ అనే నా సజెషన్. అండ్ డిఎల్ఎస్ఎస్లో మీరు లంసమ్ అమౌంట్ అన్నారు, ప్రాబ్లీ ఎస్ఐపి ఇస్ ద బెస్ట్ ఐడియా అండి. అండ్ ఏ ఫండ్ చూస్ చేసుకోవాలంటే ఐ థింక్ నోన్ నేమ్స్ యూ షుడ్ గో అండి. ఫ్రంట్ లైన్ ఏవైతే ఉన్నాయో మేబీ హెచ్డిఎఫ్సి, టెంపుల్టన్, ఇలాంటి స్టాక్స్ రెగ్యులర్ గా రికమెండ్ చేసేవి. బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96, దట్స్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ స్కీమ్. కంటిన్యూస్గా 19-20% రిటర్న్ ఇస్తుంది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూస్తే, ఫాలోడ్ బై అఫ్ కోర్స్ యాక్సిస్ లాంగ్ టర్మ్. అండ్ చిన్న చిన్న స్కీమ్లు జస్ట్ విత్ 50 crores 100 crores కార్పస్ ఉన్నవి బాగా చేస్తున్నాయండి. క్వాంటమ్ ట్యాక్స్ ప్లాన్ ఫర్ ఇన్సూరెన్స్ 5 ఇయర్స్లో 21.5% రిటర్న్ ఇచ్చింది అన్యువల్లీ. దిస్ ఈజ్ ఇన్ అడిషన్ టు యువర్ ట్యాక్స్ బెనిఫిట్. సో ఇటువంటి స్కీమ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, డెఫినెట్లీ మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ జనవరి ఫ్యూచర్స్ కొనారట 1600లో కుమార్, అలాగే ఫెడరల్ బ్యాంక్ జనవరి ఫ్యూచర్స్ ఉన్నాయి 97లో హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు. ఇండస్ఇండ్ క్లియర్లీ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. సో 1600లో మీరు కొన్నారు, 15-15 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ చార్ట్స్ పరంగా సెల్స్ సూచిస్తుందండి, ఎందుకంటే 1470 దాకా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో మార్కెట్లో పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఐడియా ఇస్ టు ఎగ్జిట్ అండి. సో 1652 నుంచి ఆల్మోస్ట్ 1515 లాస్ట్ 10-15 డేస్లోనే పడింది.
సో నా ఉద్దేశంలో 1572 నుంచి 1587 మధ్యలో ఒక కీ రెసిస్టెన్స్ ఉంది, విచ్ ఇస్ 20-డే అండ్ 50-డే మూవింగ్ యావరేజ్. సో అక్కడికి వస్తే కనుక ఎగ్జిట్ అనే నా సజెషన్. ఫెడరల్ బ్యాంక్ 97 ఈజ్ ఆల్సో హై ప్రైస్ అండి మీరు కొన్నది. సో ఆల్రెడీ స్టాక్ మనకి లాస్ట్ 2 మంత్స్గా చూస్తే కనుక 72 నుంచి 97 దాకా పెరగటం చేసాం, హైయెస్ట్ పాయింట్లో మీరు తీసుకున్నారు. బట్ ఫెడరల్ బ్యాంక్లో 2-3 మంత్స్ మీరు రోల్ ఓవర్ చేస్తారంటే థ్రెట్ అయితే కనపట్లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే 90 అరౌండ్ 88-90 వచ్చినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా యావరేజ్ చేయమని సజెస్ట్ చేస్తాను. 2-3 మంత్స్ రన్ చేస్తే పొజిషన్ ప్రాబ్లీ 102-104 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, అనంతపురం నుంచి వేణు. నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. బంధన్ బ్యాంక్ 501 బై చేశాను సార్, షార్ట్ టర్మ్. గోద్రేజ్ ప్రాపర్టీస్ ప్రెజెంట్ రేట్ బై చేయవచ్చు. గోద్రేజ్ ప్రాపర్టీస్ అండ్ బంధన్ బ్యాంక్. బంధన్ బ్యాంక్ మీరు కొద్దిగా ప్రైజింగ్ హై అయిందని చెప్తారండి, కాకపోతే ఇప్పుడు ఉన్న పొజిషన్ హోల్డ్ చేయమని చెప్తాను. డెఫినెట్లీ స్ట్రాంగ్ గానే కనబడుతుంది మనకి. గ్రూప్ ఫైనాన్స్ దగ్గర కొద్దిగా ఏమంటారు, కొద్దిగా డిసప్పాయింట్ చేసినా కూడా ఓవరాల్ గా ఎంటర్ అవడానికి ఓకే అని చెప్తానండి. నా సజెషన్ ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. మీరు కొత్తగా ఎంటర్ అవ్వాలనుకుంటే ఐ థింక్ యూ కెన్ ఎంటర్ త్రూ గ్రూప్ ఫైనాన్స్ అని చెప్తానండి, ఎందుకంటే కొద్దిగా కరెక్షన్ కూడా ఎక్కువ జరిగింది కాబట్టి. అక్కడ ఓవరాల్ గా డీసెంట్ బ్యాంక్, కాకపోతే ఏంటంటే వీళ్ళ లిమిటెడ్ మార్కెట్స్ అండి. మీరు మనకు కొద్దిగా ఈస్టర్న్ ఇండియా పార్ట్ కొద్దిగా ఆ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది, మన దగ్గర కొద్దిగా తక్కువగా కనబడుతుంది. సో ఎక్స్పాండ్ అవ్వాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. ఓకే అండి, డెఫినెట్లీ డీసెంట్ బ్యాంక్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ కూడా యా మంచి ఐ మీన్ అట్రాక్టివ్ లెవెల్స్లోనే కనబడుతుంది. కాకపోతే దాంతోపాటు ఐ వుడ్ ప్రిఫర్ ఫినిక్స్ మిల్స్ అండి, దానికంటే కూడా గోద్రేజ్ ప్రాపర్టీస్ కంటే కూడా. ఒకసారి చూడండి, ఫినిక్స్ మిల్స్ మీకు అట్రాక్టివ్గా కనబడుతుంది. 1 NAV వాల్యూ తీసుకున్నా కూడా అనదర్ 20-25% అప్సైడ్ డీసెంట్గా కనబడుతూ వస్తుంది. తర్వాత వాణి మెయిల్ పంపించారు, ఆరతి ఇండస్ట్రీస్ 1 lakh rupees ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇందులో 2 ఇయర్స్ హోల్డ్ చేస్తారు, చేయొచ్చా? యా డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చండి, బట్ ప్రైస్ పాయింట్స్ అనేది మీరు కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ స్టాక్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ ఇది. సో ఆల్మోస్ట్ 820 నుంచి క్లోజ్ టు 1560-1600 దాకా లాస్ట్ 1 ఇయర్లోనే పెరగడం చూసాం. సో డెఫినెట్లీ ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ చాలా ఉంది. 1 lakh ఇన్వెస్ట్ చేస్తుంటున్నారు కాబట్టి ఐ థింక్ 10,000 ఎస్ఐపి చేస్తే దట్స్ ఎ గుడ్ ఐడియా. లేదు అంటే కనుక స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు 1380 నుంచి 1420 మధ్యలో, కరెంట్లీ 1540 ఉంది, అంటే ఒక 10-12% కరెక్ట్ అవుతే కనుక యూ క్యాన్ ఇన్వెస్ట్ ఫుల్లీ అని నా సజెషన్. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, శివరామ శాస్త్రి. హలో సార్. ఇప్పుడు చాలా మంది ప్రశ్న అడుగుతున్నారు సార్, మళ్ళీ 15 స్టాక్ కొన్నాను, ఈ రేట్ లో కొన్నాను నేను, ప్రస్తుతం ఎలా ఉంది, ఏం చేయమంటారని. అది మీరు డిస్ప్లే చేస్తే చూసే వాళ్ళు కూడా తెలుస్తుంది ఎంత కొన్నారు వాళ్ళు, ప్రస్తుతం మార్కెట్ ప్రైస్ ఉంది. మీ యొక్క సజెషన్స్ ఆ 3 పాయింట్లు మీరు కొంచెం డిస్ప్లే చేస్తే ఇన్వెస్టర్స్ కి చాలా ఈజీగా ఉంటుందేమో అని నా భావన సార్. ఇది లైవ్ ప్రోగ్రామ్ కదండి, అందువలన వాళ్ళు ప్రశ్న అడిగి మనం డిస్ప్లే చేసేలోగానే కాల్ అయిపోతుంది. సో అది కొంచెం స్పీడ్ని మనం అందుకోవడం కష్టం లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి. ఇది రికార్డెడ్ అయితే మనం అటువంటివన్నీ కూడా చేయొచ్చు. మనం అనలిస్ట్ ఏ రికమెండేషన్ ఇచ్చారు, ఎవరు ఏ ప్రశ్న అడిగి ఏ స్టాక్ గురించి అడిగారు, అవన్నీ గ్రాఫిక్స్లో మనం ఇవ్వడానికి కుదురుతుంది. బట్ సాధ్యమంత వరకు అప్పుడప్పుడు ఇస్తున్నారు మా వాళ్ళు, బట్ దాన్ని ఇంకొంచెం రెగ్యులర్గా ఇవ్వమని కూడా, ఎస్పెషల్ కాలర్స్ విషయంలో. మెయిలర్స్ విషయంలో అయితే నేను చదివేయటం, వాళ్ళు చెప్పడం రెండు జరిగిపోతున్నాయి కాబట్టి కొంచెం కష్టం. అది కాలర్స్ విషయంలో మీరు అడిగినట్లు చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత రాజశేఖర్ రెడ్డి అడుగుతున్నారు, ఐషర్ మోటార్స్ అండ్ టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు. ఐషర్ మోటార్స్ 22,700లో ఒక షేర్ ఉంది, అలాగే టాటా స్టీల్ 550లో కొన్నారు. ఐషర్ మోటార్స్ ఐ థింక్ కొద్దిగా యూ హ్యావ్ టు వెయిట్ అ లిటిల్ బిట్ లాంగర్ అండి, ఎందుకంటే ఇంతకుముందు రాయల్ ఎన్ఫీల్డ్ వల్లనే వాళ్ళకి ఆ ప్రీమియం వాల్యుయేషన్స్ కొద్దిగా మార్కెట్ షేర్ తగ్గుతూ వస్తుంది. బికాస్ ఇప్పుడు జావా లాంచ్ కూడా జరిగిందండి, జావా ఐ థింక్ వెల్ రిసీవ్డ్ ఇన్ ద మార్కెట్స్, వాటి వెయిటింగ్ పీరియడ్ కూడా నెక్స్ట్ సెప్టెంబర్ వరకు ఉందండి. సో నా సజెషన్ కొద్దిగా ఏదైనా టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వస్తే ఐ థింక్ ఇంతకుముందు ప్రీమియం వాల్యుయేషన్స్ అయితే ఇప్పుడు ఉండవండి ఐషర్ మోటార్స్కి, అన్లెస్ దే ప్రూవ్ దాట్ యూనో జావా కంటే కూడా వీళ్ళు కొద్దిగా సుపీరియర్ అని ప్రూవ్ చేస్తే తప్ప, మార్కెట్ షేర్ రిటైన్ చేసుకుంటే తప్ప ఆ లెవెల్స్ అయితే మనం చూడలేము. నా సజెషన్ ఏదైనా టెక్నికల్గా ఏదైనా బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు మేబీ ఇఫ్ యూఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ద వాల్యుయేషన్స్, ఎందుకంటే ఐఎమ్ పర్సనలీ నాట్ కంఫర్టబుల్ విత్ ద వాల్యుయేషన్స్. సో ఒకవేళ అలా కంఫర్ట్ లేకపోతే మాత్రం డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వమని చెప్తారండి. కాకపోతే ఏంటంటే రీసెంట్ స్టాక్ లాస్ట్ బుక్ చేయాల్సిన స్టాక్ అయితే డెఫినెట్లీ కాదు, యూ కెన్ వెయిట్. సో ఆ యాంగిల్లో కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను ఈషర్ మోటార్స్కి. తర్వాత ఇన్ఫోసిస్ ఆర్ టీసీఎస్ లక్ష్మి అడుగుతున్నారు, ఈ రెండింటిలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఏది బెటర్ ఛాయిస్? మీ ఛాయిస్ ఏంటి? మీరు రెండు ఆల్మోస్ట్ రెండు దిగ్గజాలని బట్టి కంపేర్ చేయమని చెప్తున్నారండి. ఐ పర్సనలీ గో విత్ ఇన్ఫోసిస్ బికాస్ ఆఫ్ ద వాల్యుయేషన్స్. కాకపోతే ఏంటంటే అట్ ద సేమ్ టైమ్ టీసీఎస్కి ఆల్రెడీ ప్రీమియం వాల్యుయేషన్స్ ఉన్నాయండి ఆల్రెడీ.
సో ఒక్కసారి వాళ్ళు చిన్న ప్రూవ్ చేసుకుంటే ఇప్పుడు చేస్తున్న పర్ఫార్మెన్స్ కూడా కొద్దిగా ప్రూవ్ అలాగే కంటిన్యూ అయినా కూడా ఆ వాల్యుయేషన్స్ ఎంజాయ్ చేస్తారు. బట్ వాల్యుయేషన్ యాంగిల్లో కొద్దిగా డిస్కౌంట్లో ఉంది రిలేటివ్ టు టీసీఎస్ కాబట్టి ఐ విల్ గో విత్ ఇన్ఫోసిస్. మై చాయిస్ ఈస్ టీసీఎస్. సో వాల్యుయేషన్ ప్రీమియం వాల్యుయేషన్ ఉన్నా కూడా ఇట్ విల్ డెఫినెట్లీ అవుట్ పెర్ఫార్మ్ ఇన్ఫోసిస్ అనేది మై పర్సనల్ ఒపీనియన్. మేబీ మీరు రెండు కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేయడం బెటర్, ఎందుకు ఛాన్స్ తీసుకోవటం అని అనుకుంటే. అదర్వైజ్ యు బెట్ ఆన్ ఐదర్ అరవింద్ ఆర్ వసంత్. ఇది ఇవాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5. అసలే జనాలు సంక్రాంతి ఊళ్ళో ఉంటాయి.